హలో అండి, వెల్కమ్ టు మన విజన్. ఈరోజు ఎన్నో ఔషధ గుణాలున్న ముల్లంగితో ఇలా ఫ్రై కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 3 ముల్లంగిలను తీసుకుని వాటిని ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్నాను. వీటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త ఆవాలు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాక 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేసి దానిలో వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంపుకొని వేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసిన ముల్లంగి ముక్కలని ఇందులో వేసుకొని ఈ పోపంతా కలిసే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఇది మగ్గడం కోసం కాసేపు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ దానిని ఒకసారి బాగా కలుపుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక దానిలో కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల ఈ ఫ్రై అంతా కూడా మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది. చాలామంది ఈ ముల్లంగిని అవాయిడ్ చేస్తుంటారు, కానీ ఇది మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఉడికిపోతుంది. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసినట్లయితే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ముల్లంగి ఫ్రై కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.